ఇతని పేరు రావుట్ల జనార్దన్. అందరూ గ్రీన్ జనార్దన్ అని పిలుస్తారు. వేషధారణతో పాటు రాసే పెన్ను, వాడే బైకు, చేసే పని అన్నింటిలోనూ పచ్చదనం కనిపిస్తుంది. స్థానిక పూసాలగల్లో ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన వ్యాపారంలో వచ్చే లాభాల్లో నుంచి కొంత మొక్కల సంరక్షణ కోసం కేటాయిస్తున్నారు. ఏటా తరిగిపోతున్న అటవీ సంపదను పెంచేందుకు 2006లోనే సిరివెన్నెల గ్రీన్ సొసైటీ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది జూన్, జూలై నెలల్లో సొసైటీ సభ్యులు అటవీ ప్రాంతాల్లో ఇలా సీడ్ బాల్స్ చల్లుతూ ఉంటారు. విత్తనాలను సేకరించి రోజంతా ఇలా అటవీ ప్రాంతాల్లో చల్లుతుంటారు. దానిమ్మ, జామ, ఉసిరి, చింత, సీతాఫలం విత్తనాలను చల్లుతారు. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు అంటే 1990-91 అప్పటి నుంచి నాకు దినపత్రికలు బాగా చదవడము, టీవీలో వార్తలు చూడడము అంటే ప్రపంచాన్ని గమనించడము, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంతా గమనించడం నాకు బాగా అలవాటు అప్పటి నుంచి. అయితే ఆ విధంగా నాకు గమనించిన దాంట్లో నాకు కనిపించిన ఏమిటంటే నిరుద్యోగ సమస్య కానీ, ఆర్థిక సమస్య, యుద్ధాల సమస్య, ఆకలి సమస్య, అలాగే పర్యావరణ కాలుష్య సమస్య. ఇవన్నిట్లలో నాకు పెద్ద సమస్య నాకు కనిపించింది నాకు ఏంటి అంటే పర్యావరణ కాలుష్య సమస్య. ఈ పర్యావరణ వాతావరణ కాలుష్య సమస్య అనేది ప్రతి ఒక్క మనిషి వల్ల తయారవుతున్నది. ప్రతి ఒక్క మనిషి దానివల్ల బాధపడుతున్నారు. మరి దీనికి ప్రతి ఒక్క మనిషి కారకుడే. దీనివల్ల మరి భవిష్యత్తులో ప్రతి వ్యక్తికి ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరగబోతున్నది. కాబట్టి తక్షణము ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన సమస్య ఇది. కాబట్టి మరి దాని గురించి నేను ఆలోచిస్తూ 1995-1996 అలాగే ఆలోచిస్తూ ఆ ప్రతిరోజు పేపర్లలో ఎక్కువ శాతం నాకు అదే కనిపిస్తుండే, వాతావరణ కాలుష్యం సమస్యలు కనిపిస్తుండే. ఈ 1995-1996 అప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఫ్యూచర్లో నేను బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఈ వాతావరణ కాలుష్యం సమస్య గురించి నేను పోరాడాలి, నేను పోరాటం నా వంతు ప్రయత్నం చేయాలి, దానికోసం నా జీవితాన్ని కేటాయించాలి అనుకున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మరి పెద్దగా డబ్బు సంపాదించింది లేదు. మరి ఆ విధంగా ఆలోచిస్తూ పోతే జీవితం కరిగిపోతుంది అనుకొని 2009 డిసెంబర్ నుంచి నేను ప్రత్యక్షంగా రంగంలోకి దిగాను. సొంతంగా మొక్కలు నాటడము, స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ తిరుగుతూ వాళ్ళకు విద్యార్థులకు క్లాసులు చెప్పడం, పర్యావరణ వాహన క్లాసులు చెప్పడము, మరి శ్మశానవాటికలు, పార్కులు, రైస్ మిల్లు, మరి పొలం గట్లు, అడవిలు ఇవన్నీ స్థలాల్లో మొక్కలు నాటడము, అలాగే అడవిలో విత్తన బంతులు చల్లడం. మన గ్రామాల్లో కోతులు వస్తున్నాయి కదా, అడవి జంతువులు వస్తున్నాయి, అవి అడవిలో ఉండాలి, వాటికి అడవిలో పళ్ళ చెట్లు కావాలి అనే ఉద్దేశంతో 2009 నుంచి మన జిల్లాలో ఉన్న వివిధ అడవుల్లో విత్తన బంతులు, విత్తనాన్ని మట్టిలో పెట్టి ఒక బంతిలాగా గోటిలాగా తయారు చేసి విత్తన బంతులు అడవిలో చల్లడము ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పటికీ నేను ఇప్పటివరకు దాదాపు 2009 నుంచి 2022 వరకు 200,000 పైగా మొక్కలు నాటాను. స్వయంగా 600,000 పైగా విత్తన బంతులు అడవిలో చల్లాను. ప్రజలు ఎవరికి వారు చెట్లను నాటి పరిరక్షించాలని పిలుపునిస్తున్నారు. మన వంతు బాధ్యతగా కూడా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ముందుకు రావాలంటున్నారు జనార్దన్.